हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोज नेनु నల్లబొంగు మంగు మచ్చలు మెలాస్మా అంటారు కదా, అది మనం ఎలా క్లియర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి. ఇది వచ్చేసి మన ప్రతి ఒక్క ఇళ్ళల్లో ఉంటుందండి. జాజికాయ మనం పలావు చేసుకునేటప్పుడు పలావు దినుసుల్లో ఉంటుంది అనమాట. ఇది జాజికాయ, ఇది బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి నల్లబొంగుకి, మంగు మచ్చలకి ముఖ్యంగా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఫేస్ మీద ఎక్కడైనా సరే ఎక్కువ పిగ్మెంటేషన్, ఎక్కువ హైపర్ పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉన్నట్లయితే ఈ జాజికాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మీరు ఒక 21 రోజులు కనుక ఈ ట్రీట్మెంట్ కనుక మీరు ఇంట్లోనే హోమ్ మేడ్గా చేసుకున్నట్లయితే మీ స్కిన్ యాక్చువల్గా ఎలా అయితే ఉంటుందో మీ స్కిన్ టోన్లోకి మారిపోతుంది అన్నమాట. చాలామందికి ముఖం సైడున ఒక పిగ్మెంటేషన్ లాగా ఫామ్ అవుతుంది, ఒక మచ్చలు, చాలామందికి మచ్చలు పడిపోతాయి, చాలామందికి పింపుల్స్ కొంచెం గిల్లుతూ ఉంటారు. ఆ గిల్లినాక ఆ ఏరియా మొత్తం కూడా ఒక నల్లగా, ఒక మచ్చలు మచ్చలుగా, ఒక ప్యాచ్ లాగా ఫామ్ అవుతుంది. దానికి కూడా ఈ జాజికాయ బాగా ఉపయోగపడుతుంది. ఇలాగా మీరు ఏదన్నా సానరాయి తీసుకొని ఇలా సానరాయి మీద జాజికాయని సానండి. ఇట్లా ఇలా చేస్తే మీకు ఒక గంధం లాగా వస్తుంది. ఇక చూడండి ఇక్కడ ఎలా అయితే గంధం లాగా వస్తుందో ఇలా వస్తుందన్నమాట. ఇలాగా మీరు ఎప్పుడు పెట్టుకోవాలి అనుకుంటున్నా అప్పుడు ఇది మీరు ఫ్రెష్గా రెడీ చేసుకోవాలి. లేదు మేము స్టోర్ చేసుకుంటాము, మేము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామంటే అది సరిగ్గా పని చెయ్యదండి. మీరు ఎప్పుడైనా పెట్టుకోవాలనుకుంటే అప్పుడు మాత్రమే ఇది చేసుకోండి. ఇంకా ఇందులో మీరు ఏమీ కలుపుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే వాటర్ ఎక్కువగా తీసుకోండి. కెమికల్స్ ఫేస్ మీద అప్లై అస్సలు చెయ్యొద్దు. ఫేస్ క్రీమ్స్ కానీ నైట్ క్రీమ్స్ కానీ మీరు కొన్ని రోజులు పక్కన పెట్టేసేయాలండి. ఎందుకంటే ఈ కెమికల్స్ మనం పూయటం వల్ల ఇంకా మనకి ఈ మెలాస్మా పిగ్మెంటేషన్ బాగా ఎక్కువైపోతుంది. ఓకేనా, ఇది నేను మీకు మళ్ళీ చూపిస్తున్నానండి. చాలామందికి డౌట్స్ ఉండొచ్చు. మనకి మామూలుగా జాజికాయ అని చెప్తే ఇస్తారు, మనకి మామూలుగా పలావు దినుసుల్లో కూడా ఉంటుంది జాజికాయ, కాయలాగా ఉంటుంది. నేను దీన్ని సగం చేశానన్నమాట, ఇది హాఫ్ అన్నమాట. జాజికాయలాగా ఉంటాయి, మీరు బయట తెచ్చుకోండి, సూపర్ మార్కెట్స్లో కూడా మీకు అవైలబుల్లో ఉంటాయన్నమాట. ఓకేనా, చక్కగా ఇలా సాదుకోండి. మీ ఫేస్కి మీకు ఎంత అయితే ఉందో కొంచెం దట్టంగానే పెట్టుకోండి, మరీ పల్స్గా కాదు, కొంచెం దట్టంగా పెట్టుకుంటే మీకు రిజల్ట్ అనేది బాగా ఉంటుంది అన్నమాట. అండ్ ఇది ఎప్పుడు పెట్టుకోవాలి అనుకుంటున్నారంటే ఇది ప్రతిరోజు నైట్ పడుకోబోయే ముందు అప్లై చేసి పడుకోండి. దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి. ఇంకా మీ స్కిన్ అనేది ఆ నలుపు అంతా విరిగిపోయి స్కిన్ కలర్ కూడా చేంజ్ వస్తుంది. జాజికాయ అంత బాగా పనిచేస్తుందండి స్కిన్కి. చాలామంది మంగు మచ్చలకి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ చేసేది జాజికాయ అన్నమాట. ఇలాగా ఎప్పుడు ఏ పూట కాపూట ఇలా సాన్రాయి మీద సాది తీసి పక్కన పెట్టుకోండి. మీరు పక్కన పెట్టుకొని దీన్ని ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి. మీరు నైట్ ఫేస్ని శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని ఇంకా మీరు బెడ్ టైంకి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు ఏం చేస్తారంటే ఇలా తీసుకోండి. ఇది తీసుకొని మీకు ఎక్కడైతే మంగు మచ్చలు ఉన్నాయి, నల్ల మచ్చలు ఉన్నాయి, పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంది, మెలాస్మా ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు ఇలా అప్లై చేసుకోండి. ఇలా పడుకోబోయే ముందు జస్ట్ అప్లై చేసుకోండి. కొంచెం సేపటికి అది చక్కగా ఎండిపోతుంది, ఆరిపోతుంది కూడా. ఇలా అప్లై చేసుకోండి. ఇప్పుడు నేను మీకు సెకండ్ టిప్ చెప్తానండి. బంగాళదుంప తీసుకోండి, హాఫ్కి కట్ చేసుకోండి ఈ బంగాళదుంపని. ఓకేనా, ఇది కూడా మీరు ఎప్పటికప్పుడు మాత్రమే చేసుకోవాలండి. మేము స్టోర్ చేసుకుంటామంటే ఏది కూడా మనకి సరిగ్గా రిజల్ట్ ఉండదు. ఇలాగా తురుముకోండి. తురుముకున్నాక ఇది ఏం చేయాలంటే మీరు ఫిల్టర్ చేసుకోండి, అవసరం లేదు. జస్ట్ ఇలా పిండేసుకుంటే రసం వచ్చేస్తుంది అన్నమాట. చూసారు కదా, ఇది మీరు ఇంకొక 5 మినిట్స్ ఇలా బౌల్లో ఉన్న ఈ రసం అంతా కూడా నల్లగా టర్న్ అవుతుంది. మీరు తీసిన వెంబడే రాసుకోవాలన్నమాట, మీకు అప్పుడు మంచి రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది. ఇది ఓకే, దీనిలో ఒక హాఫ్ నిమ్మ చెక్క పిండుకోండి, లెమన్ యాడ్ చేసుకోండి ఇందులో. ఓకేనా, ఇప్పుడు ఇది పొటాటో జ్యూస్ ఇంకా లెమన్ జ్యూస్ అన్నమాట. ఇది ఏం చేయాలంటే ఒక కాటన్ ప్యాడ్ తీసుకోండి, ఇలా కాటన్ ప్యాడ్లో ఇది డిప్ చేయండి, అంటే ముంచండి. ముంచినప్పుడు ఆ వాటర్ అంతా కూడా ఇది అబ్జార్బ్ చేసేసుకుంటుంది అన్నమాట. ఈ కాటన్ బాల్ ఏదైతే ఉందో అది అబ్జార్బ్ చేసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు నేను మీకు ప్రాసెస్ చూపిస్తాను. యా,
ఇప్పుడు దీన్ని ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఇది మీరు నైట్ టైం కూడా అండి, బెడ్ టైంలో మీరు నైట్ టైం ఇది అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అంటే రోజు ఒకటి కాదు, ఆల్టర్నేట్ డేస్లో ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు చేసుకోండి. ఇలాగా కాటన్లో డిప్ చేసినటువంటి ఈ దీన్ని ఇప్పుడు మనం బంగాళదుంపలో ముంచుకున్నాం కదా, బంగాళదుంప ఇంకా లెమన్ అందులో ఇలా ముంచుకొని, మీకు ఎక్కడైతే పిగ్మెంటేషన్ బాగా హెవీగా ఉంది, బొంగు మచ్చలు బాగా ఎక్కువగా ఉన్నాయి, లేదంటే మెలాస్మా అదే బాగా హైపర్ పిగ్మెంటేషన్ బాగా సైడ్ అంతా ఒక పిగ్మెంటేషన్ ఒక ప్యాచ్ లాగా నల్ల మచ్చలాగా ఫామ్ అవుతాయండి, వాటన్నిటికీ కూడా ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది అండి. పొటాటో జ్యూస్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ అని చెప్పచ్చు నల్ల బొంగుకి. ఇది ఇలా అప్లై చేసుకొని చక్కగా పడుకోండి, నైట్ టైం అది అబ్జార్బ్ అయిపోతుంది. ఇది ఒక రెమెడీ అన్నమాట, మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? అండ్ ఇది వచ్చేసి థర్డ్ టిప్ అండి. మనం మామూలుగా కలబంద ఓన్లీ ఇంట్లో ఉన్న కలబందే వాడుకోవాలండి. ఇది కూడా ఏ రోజుకు ఆ రోజు ఫ్రెష్గా వాడుకోవాలన్నమాట. ఇలా లోపలిది మొత్తం అంతా మనం తీసేస్తాం కదా, ఇది తీసేసినాక మనకి ఇలా పైన లేయర్ అనేది ఉంటుంది, దీనికి కొంచెమై అంత గుజ్జు ఉంచుకోండి. ఇప్పుడు ఈ లేయరే మనకు అవసరం అన్నమాట. ఈ లేయర్ తోటే మనం ఆ హైపర్ పిగ్మెంటేషన్ మెలాస్మాని క్లీన్ చేసుకోవచ్చు. ఓకే, ఇది థర్డ్ టిప్ అండి. మీకు ఇది ఎలానో చూపిస్తున్నాను చూడండి. ఇది మీరు పైన లేయర్ అన్నమాట, కలబందకి పైన ఉన్నటువంటి లేయర్ అన్నమాట. ఈ లేయర్ తీసుకొని జస్ట్ ఈ పైన లేయర్తోనే దీంతో మనం మసాజ్ చేసుకోవాలండి. ఇలా నైట్ పడుకోబోయే ముందు ఇది కూడా అండి, అంటే రోజు ఒకటి కాదు, ఈరోజు ఒక టిప్ అయితే రేపు ఒక టిప్, అలా మీరు ఇది వారంలో ఒక 6 సార్లు ఉంటుంది కదా, ఇలా మీరు చేస్తే డే బై డే ఆల్టర్నేట్ డేస్లో ఇలా నేను చెప్పిన ఈ 3 టిప్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే నల్ల బొంగు మచ్చలు బాగా పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉన్నా మొత్తం అంతా క్లియర్ అయిపోయి మచ్చలు కూడా క్లియర్ అయిపోతాయండి. 21 డేస్లో ఎగ్జాక్ట్గా మంచి స్కిన్ టెక్స్చర్ అనేది మీకు గ్లోయింగ్ ఇస్తుంది అన్నమాట, చాలా మంచి రిజల్ట్ ఇస్తుందండి. ఇది స్కిన్ కొంచెం కలర్ తక్కువగా ఉన్నవాళ్ళు, కొంచెం పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉన్నవాళ్ళు కూడా ట్రై చేయండి, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం హోమ్ మేడ్గా చేసుకున్నటువంటి వాటికి రిజల్ట్ అనేది న్యాచురల్గా వస్తుంది, ఎక్కువ రోజులు వస్తుంది. ఓకేనా? ఇది యూజ్ చేసిన అన్ని రోజులు కూడా మీరు ఎటువంటి ఫేస్ క్రీమ్స్ కానీ, డే క్రీమ్స్ కానీ, నైట్ క్రీమ్స్ కానీ, ఏ కెమికల్స్ కానీ ఫేస్ మీద అస్సలు పెట్టకూడదు, ఇంకా ఎక్కువ అవుతుంది అన్నమాట. మీకు వాటర్ ఎక్కువ తీసుకోండి. ఓకేనా? ఇది ఇలా అప్లై చేసుకొని చక్కగా పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచినాక వాష్ చేసుకోండి, మీకు మంచి రిజల్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చెప్పిన ప్రాబ్లమ్స్ ఇలా నల్లగా ప్యాచెస్ ఫామ్ అయినా, ఇలా నల్ల మంగు మచ్చలు బొంగు మచ్చలు వచ్చినా కూడా మొత్తం అంతా చక్కగా క్లియర్ అయిపోతాయండి. 21 డేస్లో ఎక్సలెంట్ రిజల్ట్, ఫేస్ అయితే చాలా గ్లోయింగ్గా వస్తుంది. ఓకేనా? ట్రై చేయండి ఈ టిప్స్.